Hello? వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సహజ సో నిన్నటి బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఆల్మోస్ట్ యాభై ఐదు రోజులు అయిపోయినాయండి సో ఇక్కడ స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఎన్ని గొడవలు వచ్చినా టీఆర్పి కోసం ఎన్ని లవ్ స్టోరీలు పెట్టినా వీళ్ళిద్దరు అంటే కొంతమంది ఎంత ప్రేమగా ఉన్నా ఎన్ని గొడవలు పడుకున్నా రిలేషన్స్ మారుతూ వచ్చాయి అంటే కొంతమందితో ఎవరితో గొడవ అయిందో వాళ్ళతో ప్రేమగా మారారు ప్రేమగా ఉన్న వాళ్ళతో ఎనిమీ అయ్యారు సో చాలా అన్నమాట బిగ్ బాస్ వాళ్ళందరినీ మనం కూడా చూస్తూ మనం కూడా కనెక్ట్ అయ్యాము కొంతమంది మనకు నచ్చకపోవచ్చు కొంతమంది మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అవ్వచ్చు ఓట్లు వేసాము గెలిపించాము ఇన్ని వీక్స్ అయిపోయాయి సో నిన్నటి ఎపిసోడ్లో నిన్నటి ఎపిసోడ్ నాకు బేసిక్గా నచ్చిందండి అందుకే నేను ఇంతసేపు దీని గురించి మాట్లాడినా అనమాట సో నిన్నటి ఎపిసోడ్ చూస్తే నాకు ఏం గుర్తొచ్చిందంటే మన టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్తో మనం ఇన్ని రోజులు ఉంటూ ఒక్కసారి ఫేర్వెల్ వచ్చేసిందంటే కొంచెం అట్లా ఎమోషనల్ అవుతాం కదా సో నిన్నటి ఎపిసోడ్ చూస్తే నాకు అట్లా అనిపించింది సో నిన్న మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ కానీ లేకపోతే మనకు నచ్చని కంటెస్టెంట్స్ కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఒక దగ్గర కలిపి చూస్తే నిన్న ఎపిసోడ్లో నాకు ఎందుకో మంచిగా అనిపించింది సో నిన్న ఏం జరిగింది అన్నది మనం ఈరోజు మాట్లాడేసుకుందాం సో లెట్స్ సో నిన్నటి ఎపిసోడ్ లో స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ అందరినీ లేపాడు మంచి ఉన్న పాటతో సో ఆ తర్వాత అఖిల్ ఇంకా అభిజిత్ వీళ్ళిద్దరు ఈ మధ్య వీళ్ళిద్దరు రిలేషన్ చూస్తుంటే వీళ్ళిద్దరు మోనల్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో మోనల్ రాకుండా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నాకు ఎందుకో చూస్తుంటే బాగా ముచ్చటేస్తుంది అనమాట పబ్లిక్ కూడా మంచిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరు కలిసి అలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుంటే ఆ తర్వాత వీళ్ళిద్దరు నామినేషన్స్ గురించి మాట్లాడారు ఆ తర్వాత అఖిల్ అభిజిత్ ఈ ఇద్దరు కన్వర్సేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మహబూబ్ ఇంకా సోహెల్ అనమాట వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు నేను ఈ రోజు నుండి గేమ్ సూపర్ గా ఆడతాను నేను ఎంత మంచిగా ఉంటానో అంతే డేంజర్ కూడా నాది అసలు రూపం ఇన్ని రోజులు దాపెట్టాను గానీ ఇప్పటి నుండి గేమ్ అంటే ఏంటో ఆడి చూపిస్తాను ఒక్కొక్కరు గురించి డీప్ గా ఆలోచిస్తాను అని మెహబూబ్ ఇంకా సోహెల్ మధ్య కన్వర్జేషన్ జరిగిందనమాట సో ఇన్ని రోజులు కొంచెం కామెడీగా కొంచెం అమాయకత్వంగా అంటే కొంచెం మంచోడ్ లాగా బిహేవ్ చేసింది కదా సోహెల్ సో ఇప్పుడు నుండి గేమ్ ఆడతాడంట మనం చూద్దాము సో అలాగే వీళ్ళిద్దరు కన్వర్సేషన్స్ వీళ్ళిద్దరు కన్వర్సేషన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడనమాట సో ఇద్దరిద్దర్ని పిలుస్తూ ఇంకొక ఇద్దరు ఎలాంటిదని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి వాళ్ళిద్దరి మీద కమెంట్ అంటే ఒక చిన్న బోర్డు పెట్టమన్నాడు అనమాట సో పెట్టేశారు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ వచ్చిందనమాట పేర్స్ కి సో వాళ్ళందరూ బయటికి వచ్చాక సో బోర్డు అంటే వాళ్ళకి ఏమి ఏం టైటిల్ అయితే వచ్చిందో ఆ పేర్స్ కి ఇచ్చిన ఇంకో పేర్స్ మెడలో ఆ టైటిల్ బోర్డే వేయాలన్నమాట సో దానికి తగ్గట్టు అంటే అక్కడ అక్కడ ఉన్న టైటిల్స్ అన్నీ ఇప్పుడు మనం హారికకి అభిజిత్కి చూసుకుంటే జీరో టాలెంట్ బోర్డ్ అనేది వచ్చింది సో వాళ్ళు జీరో టాలెంట్ కాదు అని ప్రూఫ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడనమాట బిగ్ బాస్ సో ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు పేరు పిలుస్తూ ఉంటే అంటే బిగ్ బాస్ అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు మేము జీరో టాలెంట్ కాదు లేకపోతే మే మాకు యాటిట్యూడ్ లేదు లేకపోతే మేము అబద్ధాలు చెప్పము అని ఇలా ప్రూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట వాళ్ళ పేరు పిలిచినప్పుడల్లా సో ఇక్కడ మోస్ట్ ఎరగెంట్ పేర్ అని మోనల్కి ఇంకా అఖిల్కి వచ్చినప్పుడు వాళ్ళకి కోపం కూపన్ తెప్పియాలన్నమాట సో వాళ్ళు కూపన్ రాకుండా ఉండాలి సో ఇక్కడ సోహేల్ ఇంకా అలాగే అఖిల్ కొంచెము నిన్న మంచిగా అంటే వాళ్ళిద్దరు రిలేషన్ చూసి నాకు ఎందుకో చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే సోహెల్ నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను నాకు ఎందుకు ఆ ట్యాగ్ ఇచ్చావు అని సోహెల్ సోహెల్ ఇంకా అఖిల్ కొంచెం ఆర్గ్యుమెంట్ అయినప్పటికీ అఖిల్ ఏమో అక్కడ ఏడ్చేసరికి పాపం సోహెల్ వచ్చి ఓదార్చాడు అంటే సోహెల్ అంతసేపు అఖిల్ ని తిట్టి అంతసేపు ఆర్గ్యుమెంట్ చేశాడు అలాగే అఖిల్ కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేశాడు కానీ అఖిల్ ఒక దగ్గరికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిపోయేసరికి ఏడ్చేసరికి సోహెల్ దగ్గర తీసుకొని ఆయన ఆయనను ఓదార్చండు అనమాట సో అక్కడ వాళ్ళిద్దరు రిలేషన్ చూస్తుంటే నాకు ఎంతో బాగా అనిపించింది అఖిల్ ఈ మధ్య అభిజిత్ తో గానీ లేకపోతే సోహెల్ తో గానీ చాలా మంచి ఇంతకు ఇంతకు అనుకున్నాము ముందు ఎవరైతే అనుకున్న వాళ్ళు మంచిగా అవుతున్నారు సో మొత్తానికి నిన్న ఇలా అయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కానీ కొంచెం కన్వర్సేషన్స్ కానీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఎలా ముగించారంటే ఈ ఎపిసోడ్ ని బిగ్ బాస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ జర్నీని వాళ్ళకు చూపించారనమాట చూపిస్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఎమోషనల్ అయ్యారు అలాగే హ్యాపీ ఫీల్ అయ్యారు కొన్ని కోపాలు కొన్ని గొడవలు అన్ని ఒక ఎపిసోడ్ అంటే ఒక సినిమా లాగా కేజ్ చూపించారనమాట సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూస్తున్న ఆడియన్స్ కి కూడా చాలా మంచిగా అనిపించింది వాళ్ళ ఎపిసోడ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటే సో ఈ ఇదంతా తర్వాత అభిజిత్ కి మోనల్ కి అఖిల్ కి ఉన్న చిన్న క్లాష్ ఈ ఇది చూసిన తర్వాత వాళ్ళ జర్నీ చూసిన తర్వాత మంచిగా అనిపించి వాళ్ళు హక్ చేసుకొని అంత కలిసిపోయారు అనమాట సో మొత్తానికి అందరు ఎమోషనల్ అయ్యారు నిన్న సో కానీ ఏంటంటే ఈరోజు శనివారం కాబట్టి నామినేషన్స్ కాబట్టి ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి సో ఎలిమినేట్ ఎవరికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే నాకు తెలిసి అమ్మ రాజశేఖరే అని చెప్పాలి అమ్మ రాజశేఖర్ ఇంకా లాసే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మ రాజశేఖర్ ఎవరి మీద పడితే వాళ్ళ మీద అలుగుతున్నాడు అలాగే చిన్న వాటికి కోపం తెచ్చేసుకుంటున్నాడు అంటే ఆ మెచ్యూర్డ్ బిహేవియర్ అనేది లేదు హౌస్లో అది చాలా డేంజర్ ఎందుకంటే ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ వాళ్ళు కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతారు ఇట్లాంటి బిహేవియర్ ఒకటి ఉంటే సో మేబీ ఆయన్నే ఆయనకి వర్డ్స్ తక్కువ వచ్చి ఉంటాయి తక్కువ వచ్చినప్పటికీ కూడా బిగ్ బాస్ తీయాలనుకుంటే తీస్తాడు లేకపోతే వేరే వాళ్ళకి తీస్తాడు అనమాట సో పబ్లిక్ తరపున అయితే ని తీసేయాలి అని ఉంది అలాగే మోనల్ని ఉంది కానీ బిగ్ బాస్ దృష్టిలో మోనల్ని తీయరు కాబట్టి అమ్మ కే అంటే అమ్మ రాజశేఖర్కే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అమ్మ రాజశేఖర్ కాకపోతే కొంచెం లాస్యా అని తీసే అవకాశం ఉంది బిగ్ బాస్ సో మొత్తానికి ఈ నిన్నటి ఎపిసోడ్ అలా అయిందనమాట సో ఈ రోజు ఎపిసోడ్ లో సమంత గారు హోస్ట్ గా వచ్చేస్తారా లేకపోతే ఇంకో సెలబ్రిటీ వచ్చేస్తారా అన్నది మనం చూడాలి నిన్న కమింగ్ అప్ లో కూడా ఏం అయ్యలేదు సో ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అవ్వాలి అని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలిపండి అలాగే నిన్నటి ఎమోషనల్ ఎపిసోడ్ ఎలా ఉంది అని కూడా కమెంట్స్ రూపంలో తెలిపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి